Hello, hi, Scans Tech 3 channel. I am going to show Redmi 7A. This phone is recently released in India. So, the first sale is 11th July, 12 pm. I will first sale is on Flipkart. The description link on the description. This video is specifications, pros, cons, and opinions. So, I will show you the details. So, Redmi 7A is a smart dash smartphone. So, chudam specifications. Redmi 7A specifications. Ilo meeku 5.45 inch HD plus display labhistundi. Then resolution 1440 into 720 pixel. Idi 18:9 aspect ratio tho vastundi. Ikkada i20 notch anedi ledannamata. Alage ee display vachi meeku TFT IPS display. Alage ee phone lo meeku 2.5D colored glass labhistundi. Alage protection meeku Gorilla Glass labhistundi. PPI is 295 PPI undi. Alage ee phone meeku splash proof kuda labhistundi anamata. Chinna chinna dots padna kuda water drops padna kuda meeku atuvanti issue anedi undadu. RAM and ROM mission ku vasthundi meeku two variants labhistayi. Okati 16 GB, 2 GB plus 16 GB, inkoti vachi 2 GB plus 32 GB anamata. Alage idini expand chesukochu 256 GB varaku మెమరీ కార్డ్ తో. అలాగే ఈ ఫోన్ లో మీకు ట్రిపుల్ స్లాట్ లభిస్తుంది. ఈ రెండు సిమ్ లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఈ ఫోన్ లో మీకు 12 VoLTE సపోర్ట్ ఉంది. సో రెండు GSM లు ఒకేసారి యూస్ చేయొచ్చు. అలాగే రెండు ఎయిర్టెల్ 4G సిమ్ లు ఒకేసారి యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫస్ట్ సేల్ లో మాత్రం మీకు మేము జూలై మొత్తం మీకు 5799 కి 2 GB ప్లస్ 16 GB వేరియంట్ లభిస్తుంది. అలాగే మీకు 2 GB ప్లస్ 32 GB వేరియంట్ వచ్చి 5399 కి లభిస్తుంది. జస్ట్ జూలై వరకు మాత్రమే అన్నమాట. జూలై 2019 వరకు మాత్రమే ఈ ప్రైసింగ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మీకు 2 GB 16 GB వచ్చి 5399 లభిస్తుంది, అంటే 6000 రూపీస్కి. అలాగే ఇంకోటి వచ్చి 2 GB ప్లస్ 32 GB వచ్చి 6499, సో 6499కి లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తుంది, ఇలా మీకు రేర్ కెమెరా 12 MP లభిస్తుంది. ఇది సోనీ కెమెరా అనమాట. IMX486 సెన్సార్తో వస్తుంది. అలాగే దీని అపర్చర్ f2.2 ఉంది. అలాగే ఇది 5P లెన్స్తో వస్తుంది. PDAF సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మీకు 5 MP లభిస్తుంది. దీని అపర్చర్ f2.2, ఇది కూడా 1.12 micron వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీకు రేర్లో ఫ్లాష్ ఉంది, ఫ్రంట్ అయితే ఫ్లాష్ లేదు. అలాగే ఇక్కడ LED లైట్ అనేది మీకు లభిస్తుంది ఈ ఫోన్లో. ఫోన్లో మీకు రకరకాల ఫిల్టర్స్, ఫ్యూచర్స్, బొకే మోడ్ లాంటివన్నీ రకరకాల ఫీచర్స్ అనేవి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ కెమెరాస్తో లభిస్తాయి అనమాట. సో పోర్ట్రేట్ మోడ్ కూడా ఉందన్నమాట. అలాగే ఫుల్ హెచ్డీలో వీడియోస్ తీసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తుంది, ఇలా మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది ఒక ఆక్టోకర్ ప్రాసెసర్, 2.0 GHz పైన పనిచేస్తుంది అనమాట. 2.0 GHz పైన. అలాగే ఈ ఫోన్ మీకు మంచి ఆండ్రాయిడ్ పై 9.0తో వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్. అలాగే MIUI 10 కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఒక GPU విషయానికి వస్తే ఆండ్రీనో 505 ఇచ్చారు GPU. ఇక ఈ ఫోన్ మీకు 4G 12 VoLTEని సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు AI ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మీకు ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది లభించదు. ఇక ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆంబిట్ లైట్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఈ కంపస్ ఉంది, అలాగే యాక్సిలోమీటర్ సెన్సార్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, నార్మల్ ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది అనమాట. ఈ ఫోన్ డెప్త్ చూసుకుంటే 9.55 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 165 grams ఉంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కొద్దిగా సాలిడ్గా ఉందన్నమాట. అలాగే ఫోన్ కొద్దిగా లావుగా అయితే మనకు కనిపిస్తుంది 9.5 mm కాబట్టి. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్ ఈ ఫోన్స్ గురించి. అలాగే ఈ ఫోన్ మీకు 3 కలర్స్లో లభిస్తుంది, మ్యాటీ బ్లూ, బ్లాక్, అలాగే గోల్డ్ కలర్లో. సో ఇక డిస్క్రిప్షన్ చూడండి, అక్కడి నుంచి కొనుక్కో. రెడ్మీ 7A ఈ ఫోన్ గురించి ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు 4000 mAh బ్యాటరీ అనమాట. సో ఈ ఫోన్లో ఫస్ట్ టైం మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది అప్గ్రేడ్ అనమాట ఈ ఫోన్కి. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 439 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇచ్చారు ఫస్ట్ టైం. ఇక్కడ ఇంతకుముందు వచ్చి మీకు క్వాడ్ కోర్ లభించేది, ఇప్పుడు వచ్చి ఆక్టోకోర్ లభిస్తుంది అనమాట. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఫోన్కి కెమెరా అనమాట, సో రేర్ కెమెరా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇది సోనీ సెన్సార్తో వస్తుంది, 12 MP కెమెరా. సో ఈ ఫోన్కి ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో ప్రైసింగ్ అనమాట. సో ప్రైసింగ్ వైజ్ అయితే మీకు చాలా తక్కువకే లభిస్తుంది, 6000 రూపీస్కే. సో ఇది కూడా ఈ ఫోన్కి ఒక రకంగా ప్రో అవుతుంది. అలాగే ఒక రకంగా కాన్ కూడా అవుతుంది అనమాట, ఎందుకంటే మీకు ఇక్కడ 6000 రూపీస్కే వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు మంచి కలర్స్తో లభిస్తుంది, మంచి మ్యాట్ ఫినిష్తో వస్తుంది ఫోన్. సో మ్యాట్ ఫినిష్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందన్నమాట, ఒక రకంగా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇది మీకు బాగానే లభిస్తుంది. సో మ్యాట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా లభిస్తుంది. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది, ఆండ్రాయిడ్ పై. అలాగే ఈ ఫోన్లో మీకు మేజర్ సెన్సర్స్ అనేవి లభిస్తున్నాయి, ఇది కూడా ప్రో అవుతుంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఏఐ ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది, ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుందాం కాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ విషయానికి వస్తే ఈ ఫోన్లో స్క్రీన్ అనమాట. ముఖ్యంగా స్క్రీన్ ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు అన్ని ఫోన్లు నాచ్తో వస్తున్నాయి, 18:9 కాకుండా 19:9 వస్తుంది. ఇక్కడ వచ్చి 18:9 ఉంది కాబట్టి ఇది కొద్దిగా కాన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ట్రెండ్కి 19:9 ఉండాలి, బట్ ఇక్కడ 18:9 ఉందన్నమాట. సో ఇది కొద్దిగా కాన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ర్యామ్ వేరియంట్ చూసుకుంటే, సో ర్యామ్ వేరియంట్ వచ్చి జస్ట్ 2GB వేరియంట్ మాత్రమే ఉంది. ఇక్కడ మీకు పెద్ద వేరియంట్ అనేది లేదు ఇక్కడ. సో ఇది కూడా ఈ ఫోన్కి కాన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కాన్ చూసుకుంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ లేదనమాట. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఉంటే ఈ ఫోన్కి బాగుండేది అప్గ్రేడ్ వర్షన్లో. సో ఫింగర్ ప్రింట్ ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా కొద్దిగా కాన్ అవ్వచ్చు. అయితే ఈ బడ్జెట్లో మీకు ఫింగర్ ప్రింట్స్ లభించకపోవచ్చు. అయితే కొత్త కంపెనీస్ అయితే ఇస్తున్నాయి కాబట్టి రెడ్మీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓ అంతేనమాట మనకి ఇక్కడ కాన్స్. మేజర్గా 3 కాన్స్ అయితే నాకు కనిపించాయి, అది నా పర్సనల్గా నాకైతే అనిపించాయి కాన్స్ అని. సో మీకు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు. అయితే 18:9 బాగానే ఉంటుంది, నో ఇష్యూ యూస్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ర్యామ్ వైజ్ అయితే కొద్దిగా తక్కువ అయితే అనిపిస్తుంది నాకు. మినిమం 3GB ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో ఇదేనమాట ప్రోస్ అండ్ కాన్స్ ఈ ఫోన్ గురించి. ఇంకా రెడ్మీ 7A గురించి నా ఒపీనియన్స్. సో ఒపీనియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. 6,000 రూపీస్ బడ్జెట్ అయితే ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ అయితే ఈ ఫోన్ అవుతుంది. సో మీ బడ్జెట్ 6,000 అయితే మీరు పక్క ఈ ఫోన్ని కొనుక్కోదగ్గ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే మీకు ఈ ఫోన్లో అన్నీ లభిస్తాయి, ముఖ్యంగా ఆక్టోకోర్ ప్రాసెసర్ అనేది ఈ ఫోన్కి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఆ తర్వాత బ్యాటరీ. సో ఇవి రెండు అయితే చాలా పెద్ద ప్రోస్ అవుతాయి ఈ ఫోన్కి. ఫస్ట్ టైం ఇక్కడ మీకు అప్గ్రేడ్ అనేది లభిస్తుంది ఇక్కడ రెడ్మీ ఏ సిరీస్లో. ఇంతకుముందు చూసుకుంటే మనకి క్వాడ్ కోర్ మాత్రమే ఉండేది, ఇప్పుడు వచ్చి ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. సో ఇది పెద్ద అప్గ్రేడ్ అనొచ్చి ఈ ఫోన్లో. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ వైస్ కూడా మీకు ఇంతకుముందు వచ్చి 3,500 మాత్రమే లభించేది, ఇప్పుడు వచ్చి మీకు ఆల్మోస్ట్ 4,000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది అతిపెద్ద అప్గ్రేడ్ అనొచ్చు. చూసుకుంటే ఇక్కడ మీకు కెమెరా అనమాట, సోనీ కెమెరా ఇచ్చారు. సో ఇది కూడా పెద్ద అప్గ్రేడ్ అనొచ్చు ఈ ఫోన్లో. సో 6,000 బడ్జెట్లో సోనీ కెమెరా అనేది చాలా మంచి విషయం అనొచ్చు. సో క్వాలిటీ వైజ్ బెటర్గా పిక్స్ మీకు అయితే వస్తాయన్నమాట డే లైట్లో. ఇక ఈ ఫోన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్కి గేమ్స్ ఆడొచ్చా అని అడుగుతారు. సో గేమ్స్ అయితే ఈ ఫోన్లో మీరు ఆడొచ్చు అనమాట. స్నాప్డ్రాగన్ 439, ఇది కొత్త ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ నుంచి. సో ఈ ఫోన్లో మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు, ఒక మీడియం రేంజ్ వరకు మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. పబ్జి కూడా ప్లే అవుతుంది, కాకపోతే కొద్దిగా ల్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ర్యామ్ తక్కువ ఉంది మనకి, సో దానికి తగ్గట్టు మనకి గేమ్ ఆడలేము. సో అది అయితే కొద్దిగా ల్యాగ్స్ ఉంటుంది, మిగతా గేమ్స్ అయితే చాలా ఈజీగా ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. ఆస్పాల్ట్ 8, ఆస్పాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట ఈజీగా. అలాగే క్యాండీ క్రష్ లాంటివి అయితే ఇంకా ఈజీగా ఆడుకోవచ్చు, నో ఇష్యూ. బ్యాటరీ బ్యాకప్ అంటారా, సో బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు 1 డే అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా చెప్పాలంటే 1.5 డే వస్తుంది. మీరు నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళైతే 1.5 డే, మీరు ఆల్మోస్ట్ 2 డేస్ వరకు రావచ్చు. మీరు హెవీ యూజ్ చేసే వాళ్ళైతే ఆల్మోస్ట్ మీకు 1 డే అయితే వచ్చేస్తుంది పక్క. కెమెరా, సో కెమెరా వైజ్ ఫొటోస్ బాగా తీసుకోవచ్చా అంటే సెల్ఫీ కెమెరా అయితే యావరేజ్ అనమాట, 5 MP యావరేజ్ కెమెరా. నిజే చెప్పాలి, ఇది యావరేజ్ కెమెరా 5 MP కాబట్టి జస్ట్ యావరేజ్ సెల్ఫీస్ వస్తాయి మీకు, మామూలు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా రేర్ కెమెరాతో అయితే పర్వాలేదు, బెటర్ పిక్స్ అయితే మీకు లభిస్తాయి. రేర్ కెమెరాతో మంచి పిక్స్ అయితే మీకు వస్తాయి, వీడియోస్ కూడా బాగానే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అడిగేది స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది. సో స్క్రీన్ క్వాలిటీ బాగుందనమాట, 18:9 స్క్రీన్ ఉన్నా కూడా మనకి స్క్రీన్ క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది చూడడానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ వచ్చి నాచ్, మనకి వాటర్ డ్రాప్ నాచ్ లాంటి స్క్రీన్లు కాబట్టి, సో అవి మనకి తక్కువ కనిపిస్తుంది ఇక్కడ. అయితే స్క్రీన్ వైజ్ అయితే బాగానే ఉంది, 18:9 కూడా మంచి స్క్రీన్ అనమాట. సో యూస్ చేయొచ్చు, బాగా ఈజీగా ఉంటుంది, మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. నాచ్ ఇష్టపడని వాళ్ళకైతే ఈ స్క్రీన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ట్రిపుల్ స్లాట్ లభిస్తుందా అని అడుగుతారు. సో పక్క ఈ ఫోన్లో మీకు ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. సో 2 SIMs ఒకేసారి యూజ్ చేయొచ్చు, ప్లస్ మెమొరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఇష్యూ అయితే ఏం లేదు, 12 VoLTE సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ర్యామ్ మనకి సరిపోతుందా లేదా అనేది అడుగుతారు. సో ర్యామ్ అనేది 2GB ఇచ్చారు, సో మినిమం యూసేజ్కి అయితే సరిపోతుంది మీకు, హెవీ యూసేజ్కి అయితే అంతగా సరిపోకపోవచ్చు. మినిమం 3GB ఉంటే బాగుంటుంది, బట్ ఇక్కడ యావరేజ్ మామూలు మినిమం యూసేజ్కి అయితే మామూలు చిన్న చిన్న గేమ్స్కి అలాగే డే టు డే యూసేజ్కి అయితే 2GB ర్యామ్ అయితే మీకు సరిపోతుంది ఈ ఫోన్లో. ఎక్కువ మెమొరీ పెంచుకోవాలనుకుంటే మీరు మెమొరీ కార్డ్ వేసుకోవచ్చు, 256GB వరకు
పెంచుకోవచ్చు అనమాట మెమోరీని. సో స్టోరేజ్ వైజ్ అయితే మీకు ఎటువంటి ఇష్యూ ఉండకపోవచ్చు ఈ ఫోన్లో. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ కొత్తదా కాదా అంటే, అఫ్కోర్స్ ఈ ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ కొత్తదా లభిస్తుంది, ఆండ్రాయిడ్ పై 9.0. అలాగే వీటితో పాటు MIUI 10 కూడా లభిస్తుంది. సో MIUI 10లో స్ప్లిట్ స్క్రీన్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. క్వశ్చన్ అంటే సెక్యూరిటీ వైజ్ ఏ విధంగా ఉంది అంటారు. సో ఈ ఫోన్లో మీకు అయితే ఫింగర్ ప్రింట్ లభించదు. సో ఫింగర్ ప్రింట్ వైజ్ అయితే మీకు సెక్యూరిటీ లేదు ఇక్కడ, జస్ట్ AI ఫేస్ అన్లాక్ అయితే ఉంది ఈ ఫోన్లో. సో ఫేస్ అన్లాక్ అయితే పర్వాలేదు, బాగానే ఫాస్ట్గానే పనిచేస్తుంది. సో ఫేస్ అన్లాక్ లేదంటే మీరు పాస్వర్డ్ ప్యాటర్న్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట సెక్యూరిటీ వైజ్ అయితే. ఏంటంటే ఈ ఫోన్లో మీకు గ్లాసీ బాడీ ఉందా లేకపోతే క్వాలిటీ ఎలా ఉంది అని అడుగుతారు. సో ఎందుకంటే ఇక్కడ బిల్డ్ క్వాలిటీ మీకు మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. సో పట్టుకోవడానికి చాలా స్మూత్గా ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది. సో డీసెంట్ లుక్తో ఉంటుంది అనమాట. గ్లాసీ బాడీ అయితే మీకు లేదు, జస్ట్ డీసెంట్ లుక్స్తో మంచి మ్యాటి ఫినిష్తో అయితే మీకు బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. సో పర్వాలేదు, బాగా చేయొచ్చు. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ సెన్సార్స్ ఉన్నాయా లేదా అంటే, ఆల్మోస్ట్ మీకు మేజర్ సెన్సార్స్ అన్నీ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. సో దాంతో అయితే మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. సో ఏదన్నమాట ఓవరాల్ అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేస్తాను మీకు, ఎవరైతే ఇవ్వరు ఇలా, బట్ నేనైతే ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీకు క్లియర్గా, క్లిస్టర్ క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది ఈ ఫోన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండదు అనేది. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. మీరు కొనుక్కోవాలనుకుంటే పక్కా ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు. ఒక మంచి బడ్జెట్ ఫోన్ ఎవరైతే కావాలనుకుంటారో 6,000 రూపీస్కి ఈ ఫోన్కి వెళ్ళచ్చు. ఇంకా బెటర్ ఫోన్ కావాలంటే మీరు రియల్మీ C2కి వెళ్ళచ్చు అనమాట, అది దీనికన్నా కాస్త బెటర్ ఫోన్. క్లాసీ బాడీ, ఐ మీన్ వెనకాల మంచి డిజైన్ లాంటివన్నీ మీకు లభిస్తాయి, అలాగే నాచ్ కూడా లభిస్తుంది రియల్మీ C2లో. సో మీరు రియల్మీ C2 అనంటే దానికి వెళ్ళచ్చు, అది కొద్దిగా అయితే బెటర్ ఫోన్ పక్కా అవుతుంది ఈ ఫోన్ కన్నా. వద్దు మీరు రెడ్మీ ఫ్యాన్స్, మాకు నాచ్ అంత వద్దు అంటే మీరు సింపుల్గా ఉంటే ఈ ఫోన్కి వెళ్ళచ్చు అనమాట. ఈ ఫోన్ కూడా బాగానే ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే రెండు ఫోన్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ లుక్ వైజ్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. అలాగే ప్రైస్ వైజ్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదనమాట రెండు ఫోన్లలో. సో మీ ఇష్టం అంతా ఏదైనా కొనుక్కోవచ్చు. నేనైతే రెండు ఫోన్లని రికమెండ్ చేస్తాను. మీరు రెడ్మీ 7A కూడా కొనుక్కోవచ్చు, రియల్మీ C2 కూడా కొనుక్కోవచ్చు అనమాట. రెండు మంచి ఫోన్లే అనమాట, ఇష్టం అనమాట, యాది కావాలంటే అది కొనుక్కోండి. సో ఇదనమాట నా ఒపీనియన్స్ ఈ రెడ్మీ 7A ఫోన్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.